నమస్తే వెల్కమ్ నేను మీ అలంకృత సో ఈ రోజు మనతో పాటు స్పెషల్ అంటే స్పెషల్ 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 గెస్ట్ ఉన్నారనమాట సో కృష్ణ భగవాన్ గారు అంటే నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి సినిమాలలో చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు సో అప్పుడు ఎలాగైతున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనిపిస్తుంది నాకైతే సో ఒక్కసారి సార్తో చిట్ చాట్ అనమాట చిన్న చిట్ చాట్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ చూడము ఎలా ఉన్నారు సార్ మీరు చాలా రేర్ గా ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు కదా అంటే ఏదైనా ఒక విషయం గురించి కానీ ఏదైనా జరిగితే తప్ప అంత ఈజీగా బయటికి రారు కదా సో ఇప్పుడు కూడా మీకోసం మేము ఒకటి అడగడానికి వచ్చామని అనుకుంటున్నాం సో మీరు మేము ఏ క్వశ్చన్ చేసినా కొంచెం చెప్పడానికి సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ హెల్త్ గురించి బయట రూమర్స్ వస్తూ ఉంటాయి వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అవన్నీ ఒపీనియన్యాచురల్ మనిషి అన్నాక ఇప్పుడు అడుగుతున్నా నీకు రావచ్చు చూస్తాను ప్రేక్షకులు రావచ్చు నాకు రావచ్చు ఇంకా ఎవరెవరికన్నా రావచ్చు నేచురల్ న్యాచురల్ ఈ శరీరమే ఒక రోగం అన్నాడు రమణ్ మనిషి గారు ఇప్పుడప్పుడు వస్తాయి కాబట్టి అది నిజమే రూమర్ అంటే కొంతమంది క్యాన్సర్ చచ్చిపోతాడు ఇలాంటి పెద్ద పెద్ద రోమర్లు అంటే నాకు ఉన్నది ఈ కాలు ప్రాబ్లం నొప్పి వచ్చింది అప్పుడు కొంచెం డిప్రెషన్ గురయ్యాను ఇప్పుడు యోగా ఎక్సర్సైజ్తో మందులతోని హోమియోపతి మందులతో సెటరేట్ అవుతా ఉన్నాను అంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులు అవుతుంది కదా చాలా గ్యాప్ ఇచ్చారు అని చెప్పేసి కూడా చిన్న క్లంజిక్ క్లంజిక్ ఇవ్వలేదమ్మా ఇచ్చారు వాళ్ళే ఇచ్చారా

అవకాశం ఇవ్వటం మా ఆ పోటీలో ఇతను ఉండటం అలాగే పూరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అన్న మాటని టూ మినిట్స్ కాన్సెప్ట్గా చేసి సినిమాది ఎటువంటి మామూలు విషయం కాదు అందులో మటుకు అద్భుతంగా సక్సెస్ అయ్యాడు నేను ఈ త్రినేత్రుడికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్ మీరు ఇప్పుడు అదే చూసారు కదా టూ మినిట్స్ ఏదైతే ఉందో ఫిలిం మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఫీలింగ్ ఏంటి నా నిజంగా తీస్తా ఇంత ఎక్స్పీరియన్స్తో తీసినట్టున్నాడు ఆ లైటింగ్ కానీ టూ మినిట్స్లో అంత కథ చెప్పడం కానీ అంతే కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉంది పూరి జగన్నాథ్ గారు ఓ వర్డుని మళ్ళీ లాస్ట్లో వాడి అంటే దెయ్యానికి కరోనా అంటే భయమే కోవిడ్ అంటే భయమే డైలాగ్ డైలాగ్తో ఎండ్ చేయటం ఒక ఓపెనింగ్ ఎండింగు టూ మినిట్స్లో అంత అనేది ఓకే మీరు ఇప్పటివరకు సినిమాలు చూసిన దానికంటే ఈ ఈ షార్ట్ ఫిల్మ్ ఎక్కువ మీరు ఇంప్రెస్ అయ్యారు అనిపిస్తుంది నాకైతే ఇప్పటివరకు సినిమాలు అంటే అంటే నార్మల్గా మన బేసిక్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీస్ కంటే ఇది టూ మినిట్స్ చూసినప్పుడు మీరు ఎక్కువ ఇంప్రెస్ అయ్యారని అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య ఒక రకంగా నువ్వన్న చెప్పాలంటే అమ్మా వాట్సాప్లో కూడా ఎక్కువ మెసేజ్ ఉంటే చూడబోతున్నావు అది పరిస్థితి అందుకని టూ మినిట్స్ ఇప్పుడు చాలా బాగుండే పరిస్థితి ఎక్కడ నశ లేకుండా ఎందుకంటే బ్రెయిన్ స్పీడ్ అయిపోయింది స్పీడ్ ఎక్కడ లేగ్గలు కానీ అది కానీ భరించే పరిస్థితి లేదు కొంతమంది వాట్సాప్ అంతసేపు చూసావు కదా ఆ మెసేజ్ అంటే చెప్పే నువ్వు నోటితో అనే పరిస్థితి వాళ్ళు చూ చూడడానికి కూడా ఇది లేదు

రెండేళ్ళ కొడుకు అయితే నిజంగా ప్రమోట్ చేయమండి అసూ చేస్తుంది ఎందుకు పైకి వస్తాడేమో అని ముందలా అసూ పడి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను నిజంగా తప్పు నిజంగా టాలెంట్ ఉంది అతనిలో ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారంట ఫ్యూచర్లోనా అది నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే ఒక రోజు మట్టికి రామగోపాలవరం గారికి పూరి జగన్నాథ్ గారికి కోవిడ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది అతనికి అది ఉన్న వాళ్ళని కదా సో మీరు అంటే డైరెక్టర్ కి డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ గారికి అండ్ ఆర్జీవి గారికి చాలా డై హార్ట్ ఫ్యాన్ అనుకుంటాను సార్ మీరు అలాంటిది ఏం లేదా దానికన్నా మీరు కోవిడ్ ఏమి చూడలేదేమో అనిపిస్తుంది తెలుసు అంటే ఈ అవకాశం త్రినేతుడికి రామగోపాల్ వర్మ గారు ఇస్తున్నారు అది పూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అన్న ఒక డైలాగు దెయ్యం కూడా భయపడవలసిందే కోవిడ్ కి అనే దాన్ని కాన్సెప్ట్ చేసుకుని త్రినేతుడు అది తీసాడు కాబట్టి కోవిడ్ ఉంది కాబట్టి ఈ మూడానికి అతను ఒక రోజు థ్యాంక్స్ చెప్పుకుంటాడు త్రినేతుడు అని చెప్తున్నా అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అయ్యో సో చూసారు కదా త్రీ నేత్రుడు అంటే టూ మినిట్స్ లోనే ఎంత పెద్ద మనకి అంటే ఒక పెద్ద రెండున్నర గంటలు సాగ తీసే సినిమాని కూడా ఒక మనకి టూ మినిట్స్ లో చూపించారంటే గ్రేట్ కదా సో ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి త్రీ బెస్ట్